ఈ సీడర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చూస్తే 25 mm ఉంది, తర్వాత 8x అంటే ఇది దీన్ని చూపిస్తున్నా అనుకోకండి, కింద ఉంది పెద్దగా ఇక్కడ పెట్టింది 8x4.5 ఈ మ్యాట్ సైజ్ వచ్చేసి. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ మంది డైరీ ఫామ్లో మ్యాట్స్ వేస్తున్నారు, ఇంతకుముందు ఫోమ్ మ్యాట్స్ బాగా వేసేవాళ్ళు, తర్వాత రబ్బర్ మ్యాట్స్ వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఫోమ్ మ్యాట్స్ కొంచెం ఎక్కువ సైజుతోని ఎక్కువ mmతోని హెవీ వెయిట్ ఉన్న తట్టుకునేటట్లు ఇప్పుడు ఈ ఫోమ్ మ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్స్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయని మనకు శ్రీధర్ గారు చెప్తున్నారు. ఈ శ్రీధర్ గారు ఎప్పటి నుంచి ఈ ఫోమ్ మ్యాట్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు అనే విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు రబ్బర్ మ్యాట్స్కు ఫోమ్ మ్యాట్స్కు ఉన్న డిఫరెంట్ ఏంది, అసలు ఫోమ్ మ్యాట్స్ వల్ల ఉపయోగాలు ఏంది, ఇంతకుముందు ఫోమ్ మ్యాట్స్కు దీనికి తేడా ఏందనే విషయాలు కూడా మనము శ్రీధర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి, నా పేరు శ్రీధర్. మా కంపెనీ ఇక్కడ గండిమేసన్ నుంచి సిగ్నల్ నుంచి స్టేట్ వెళ్తే జీడిమెట్ల సిగ్నల్, డిపో నుంచి రైట్స్ వెళ్తే మా కంపెనీ ఉంది. డిస్టిక్ ఏది వస్తుంది? మన మల్కాజ్గిరి. మల్కాజ్గిరి డిస్టిక్ వస్తుంది, అంటే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఫోమ్ మ్యాట్స్ అనేవి ఇంతకు ముందు ఉండే, తర్వాత ఫోమ్ మ్యాట్స్ అనేవి తీసేసారు, ఇప్పుడు రబ్బర్ మ్యాట్స్ అనేవి చాలా మంది రైతులు ఎక్కువ రబ్బర్ మ్యాట్స్ వేసుకుంటున్నారు డైరీ ఫామ్ లో వచ్చేసి. అసలు ఏంటి ఈ ఫోమ్ మ్యాట్స్ లక్షణాలు? ఇది మనకు పరిశుభ్రంగా ఉంటది, ఫస్ట్ పరిశుభ్రంగా మనం వాటర్ కొట్టినా సింపుల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ సైడు పడుకుంటది, ఇక్కడ సైడు బ్యాక్ వస్తుంది కింది సైడు. ఇది వాటర్ పోనీకి సింపుల్ వెళ్ళిపోతాయి వాటర్, ఏం వాటర్ ఆగది. 25 mm ఉంటది, ఇది వచ్చేసి 25 mm పడుకున్నా పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఇంతకు ముందు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉండే, కానీ సైజ్ ఇప్పుడు ఇది బరాబర్ కరెక్ట్ గా తయారు చేసినాం మేము. ఈ 8 feet ఇలా ఉంటది, ఇలానేమో 4.5 feet ఉంటది. ఇట్లా 8 feet ఉంటది, ఇలా ఇట్లా 4.5 feet, అంటే ఒక హెవీ సైజ్ ఉన్న గేదెకి గానీ ఆవుకి పర్ఫెక్ట్ ఉంటది. ఇంతకు ముందు అంత పర్ఫెక్ట్ గా లేదు, అక్కడ ఇక్కడ ఉండే, మళ్ళీ ఇంతకు ముందు ఉన్న వాటర్ పీల్చుకుంటుండే ఇది. ఇది వాటర్ పీల్చుకోదు, వెళ్ళిపోతూనే ఉంటది. ఇక్కడ డ్రా ఉన్నాయి లైన్స్, ఇక్కడ కింద మనం క్లీన్ చేసినప్పుడు వాటర్ తోని వాటర్ వెళ్ళిపోతాయి. మనిషికి బెడ్ ఎలాగో పశువులకు గానీ బర్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి ఏంచి వేరే తడి తీసుకెళ్ళాలన్నా వెయిట్ కూడా ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటది. ఈ ఫోమ్ మ్యాట్స్ వచ్చేసి కేవలం బెడ్ మీద మాత్రమే వేసుకోవచ్చా? మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. మనం మనిషి అందరికీ చాలా బర్లు ఉంటాయని తెలియదు, ఒక్కరికి ఒకటే ఉంటుంది. ఒక్కటికైనా ఒక మ్యాట్ కింద వేసుకుని కింద మట్టి కొంచెం సాఫ్ చేసుకుని వేసుకుని వాడుకున్నా బాగానే ఉంటుంది. అంటే మట్టి మీద కూడా దీన్ని వాడుకోవచ్చు, వాడుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఈ ఫోమ్ మ్యాట్స్ ఉన్నాయి, ఓకే కిందికి వెళ్ళి పోనీకి ఓకే, ఈ గ్రిప్స్ ఓకే, కానీ ఈ మ్యాట్స్ ఇప్పుడు మనకు కొన్ని లాకింగ్ సిస్టమ్ ఉంటాయి, ఆ మ్యాట్స్ అయితేనేమో పక్కడగా ఇట్లా పట్టుకొని ఉంటాయి, ఇవి జారిపోయే అవకాశం లేదు? జారిపోయే అవకాశం ఉండదు కింద, ఎందుకంటే స్మూత్, ఇప్పుడు మనందరూ స్మూత్ ఏం కింద ఫ్లోరింగ్ ఏం చేస్తలేరు, కాబట్టి ఇది వేస్తే ఎక్కడ వేసింది అక్కడనే ఉంటది, జారే అవకాశం ఏమి ఉండదు. మ్యాట్ కూడా అటు ఇటు జరగది, ఎటు జరగది జరగలేదు. కింద కాలంటుంది చూడండి, మ్యాట్ ఎటు జరగది దొబ్బినా జరగది, పర్ఫెక్ట్ ఉంటది. ఎక్కడ వేస్తే అక్కడనే బర్రెలు వచ్చి పడుకున్నా గానీ జారి పడే అవకాశం లేనే లేదు. అంటే ఆవులకు గేదెలకు రెండింటికి వస్తుందా? ఓన్లీ ఆవులకు గేదెలకు అన్నిటికీ వస్తుంది, జారే అవకాశం ఏమీ ఉండదు. అసలు ఈ మ్యాట్స్ వేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి? అసలు మ్యాట్స్ ఉపయోగాలు అంటే పశువులకు పడుకునేటప్పుడు మోకాళ్ళ దెబ్బలు అయితే, మామూలుగా మ్యాట్ వేయనప్పుడు ఇది వేస్తే బెడ్ మీద వండుకున్నప్పుడు మోకాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అంటే మ్యాట్ లేనప్పుడు కింద పడుకుంటే మోకాళ్ళకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ వేస్తే అవకాశం ఉండదు. షెడ్ కానీ ఏది కానీ క్లీన్ ఉంటుంది, ఎక్కువ క్లీన్ చేసే అవకాశం ఉండదు, వాటర్తో కొడితే అంత మొత్తం క్లీన్ అయిపోతుంది. యాక్చువల్గా తక్కువ రేట్లోనే రబ్బర్ మ్యాట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, మరి దీని కాస్ట్ వచ్చి ఎంత ఉంటుంది? ఇది మనకు 2600 మాత్రమే వస్తుంది మ్యాట్. ఇది ఖరాబ్ అయ్యే అవసరం ఉండదు ఏమి, వారంటీ వీరంటీ ఏమి ఉండదు. వారంటీ ఎందుకు ఏమంటే ఇది ఖరాబ్ కాదు కాబట్టి, ఇది ఖరాబ్ అయ్యే లేదు, ఖరాబ్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఒక 600-700 kg ఉన్నా ఖరాబ్ కాదు, ఎలా ఉందో అలానే ఉంటది. ఇంత ముందు ఈ మ్యాట్స్ ఎప్పుడన్నా ఇచ్చిరా రైతులకు? ఇదే ఫస్ట్ టైం, ఈ మధ్య కాలంనే స్టార్ట్ చేసినాము, ఇప్పుడు తీసుకెళ్తుంది అందరూ. తీసుకెళ్లిన రైతులు కూడా అవును చాలా బాగున్నాయని కాల్ చేసారు మాకు కూడా, చెప్పేసిన మీకు ఏమైనా కావాలనుకుంటే, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నెంబర్ ఉంది, దానికి కాల్ చేసండి, అడ్రస్ కూడా చెప్తామండి. ఈ మ్యాట్స్ మీరు 8x4.5 అన్నారు, అంటే ఇంత పెద్ద సైజ్ లో ఎందుకు తయారు చేసింది? ఇప్పుడు మన ఆవు ఒకటి చిన్న ఉంటది పెద్ద ఉంటది, మా ఏ అబ్బాయి సరే పడుకోనికి కంఫర్ట్ ఉంటది కాబట్టి ఇంత హైట్ గా ఇంత ఎలాంగా తయారు చేసినాం. 8 feet 4.5 feet ఒక ఎంత పెద్ద అబ్బాయి సరే పడుకుంటది, కిందికి పోకుండా పర్ఫెక్ట్ గా పండే అటు
చేసాం. బర్రెలలో వేరే వేరే రకాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన బన్నీ బర్రె అనుకుందాం, చాలా పెద్దగా ఉంటది. అది ఎంత పెద్ద బర్రె అయినా సరే దీని మీద పడుకోనికి కంఫర్ట్ ఉండడానికి తయారు చేసినాం మేము. మొత్తం మీద ఇప్పుడు చిన్న యానిమల్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట వేసుకోవచ్చు అన్నారు, బయట వేసుకుంటే వర్షం వచ్చే టైంలో ఏమన్నా తడిసిపోయి డ్యామేజ్ అవ్వదు? వాటర్ కూడా ఏది కాదు, ఎక్కడ వేసుకున్నా సరే కంఫర్ట్ ఉంటది. వాటర్ కూడా పీల్చుకోదు, ఎలా వేసామో అలానే ఉంటది. వాటర్ కూడా దీని మీద ఉండేవి, వెళ్ళిపోతాయి. బయట వేసినా కొంచెం మనం ఇలా స్లోప్ వేసుకుని వేసుకుంటే వాటర్ అన్ని వెళ్ళిపోతాయి. మనకు బర్రె ఆవు గానీ కంఫర్ట్ గా పడుకుంటది, పర్ఫెక్ట్ ఉంటది బయట అయినా సరే ఎక్కడైనా సరే. ఓకే, అయితే ఈ హోమ్ మ్యాట్స్ ఇప్పుడు ఇందులో ఇది ఒక్కటే రకం ఉందా, ఇంకేమైనా రకాలు ఉన్నాయా మనకు? అంటే ఇట్లా లాకింగ్ సిస్టమ్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? ప్రస్తుతానికి అయితే ఇదే ఉంది, లాకింగ్ సిస్టమ్ అట్లాంటి ఏది లేదు. ఏ ప్రాంతానికైనా ఇవి పంపించే అవకాశం ఉందా? పంపిస్తే ఎట్లా పంపిస్తారు? తెలంగాణలో 33 జిల్లాలలో ఎక్కడైనా సరే మాకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, అందులో వేసేసి పంపిస్తారా? మేమే పంపించేస్తాం. మరి చివరిగా రైతుకు ఈ మ్యాట్ల గురించి చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాల్లో పర్ఫెక్ట్ మీరు ఏం చెప్పగలుగుతారు? మ్యాట్ వాడడం వల్ల మనకు శుభ్రత ఉంటది ఫస్ట్, మళ్ళీ మనం బర్రెలకు గానీ ఆవులకు గానీ ముఖాలకు డామేజ్ కాకుండా ఉంటది. మళ్ళీ ఇప్పుడు మన గేదె గానీ పడుకున్నా పర్ఫెక్ట్ గా పడుకుంటది, బ్లడ్ సరఫరా కూడా బాగా జరుగుతుంది, బాగా సేపు పడుకుంటది. మన ఆవు ఏదైనా బాగా సేపు పడుకోవడం వల్ల నెమ్మర్ వేస్తుంది, నెమ్మర్ వల్ల మనకు నెక్స్ట్ డే పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటది. ఓహో, అందుకే వీటిని వాడాలను. ఇప్పుడు ఈ శ్రీధర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చూస్తే 25 mm ఉంది, తర్వాత 8x అంటే ఇది దీన్ని చూపిస్తున్నా అనుకోకండి, కింద ఉంది పెద్దగా ఇక్కడ దిట్టు పెట్టింది, 8x4.5 ఈ మ్యాట్ సైజ్ వచ్చేసి. ఈ మ్యాట్స్ అనేవి పెద్ద సైజు ఆవులకైనా పెద్ద సైజు గేదెలకైనా లేకుంటే సైజు తక్కువ ఉన్నా, అంటే మనం పెద్ద సైజు కౌంట్ చేసుకొని చేపించినాం కాబట్టి చిన్న సైజు ఉన్నా కానీ ఇవి సెట్ అవుతుంది. ఏది పెద్ద సైజు ఉన్నా చిన్న సైజు ఉన్నా పర్ఫెక్ట్ దాని మీద పడుకోవడానికి ఈ మ్యాట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉపయోగపడతాయి కాబట్టి మేము ఈ సైజ్ చేసినా ఇవి పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇవి హోమ్ మ్యాట్స్ ఇంత ముందు దాంతో పోల్చుకుంటే ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నవి, ఇరిగిపోయే అవకాశం లేదని మనకు శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మ్యాట్స్ కూడా నేను చూసినాను, ట్రై చేసిన, ఇక్కడ చూడండి కింద వేసి ఒత్తితే కూడా మళ్ళీ ఆ ఎక్కడైతే గేదె గానీ ఆవు గానీ కాలు పెట్టిందో అక్కడ మళ్ళీ యథావిధిగా వచ్చేస్తా అని చెప్తున్నారు. దాంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ పీల్చుకునే అవకాశం లేదని చెప్తుండే, ముఖ్యంగా వాటర్ పీల్చుకోకపోతే మనకు అది నాకే అవకాశం లేదు కాబట్టి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనము తప్పించుకోవచ్చు. మెయిన్ గా ఈ పొదుగు ఆపు లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనము ఆవులను కాపాడుకోవచ్చు అనే పాయింట్ మనకు శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ మ్యాట్స్ అనేవి పెద్ద సైజు ఉండడం వల్ల హెవీ బరువు ఉందని అనుకుంటారేమో, హెవీ బరువు ఏం లేదు, తక్కువ బరువు ఉంది. ఈ తక్కువ బరువులో కూడా మనం ఈజీగా ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం క్లీనింగ్ చేసేటప్పుడు షెడ్డును క్లీనింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని మనము లిఫ్ట్ చేసి ఈజీగా పైపు పెట్టి కడుకోవచ్చు అనేది మనకు శ్రీధర్ గారు చెప్తున్న విషయం. ఈ వీడియో కేవలము మీకు ఈ మ్యాట్స్ ఎట్లా ఉన్నాయో చూపించడానికి మాత్రమే ఈ ప్రయత్నం. ఒకవేళ మీకు ఈ మ్యాట్స్ గురించి సమాచారం తెలుసుకోవాలంటే నేను స్క్రీన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాట్స్ అనేవి ఫోమ్ మ్యాట్స్ అనేవి ఇంతకు ముందు ఉన్నాయి, మరి ఇంతకు ముందు ఉన్న వాటికి వీటికి తేడా ఏందనేది నాకన్నా మీరే బాగా అబ్జర్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు కొంతమంది ఫోమ్ మ్యాట్స్ వాడుంటారు, దానికి దీనికి తేడా ఏందనేది మీరే చెప్పగలుగుతారు కాబట్టి ఒకసారి మాకు కాంటాక్ట్ చేసి ఒకసారి ఇక్కడ రండి, వస్తే ఆటోమేటిక్ చూస్తే మీకు అప్పుడే అర్థమైపోతుంది, ఆటోమేటిక్ తీసుకుని వెళ్తారు రిటర్న్. ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ మన అన్న ఉన్నాడు, కాల్ చేస్తే అన్ని వివరాలు చెప్తాడు, వస్తే ఇక్కడనే ఉంటాడు. ఆ నెంబర్ స్క్రీన్ లో ఉంది, మా అన్న నెంబర్ కూడా ఉంది, వచ్చి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి మా అన్నతో మాట్లాడితే అన్ని చెప్పేస్తాడు. ధన్యవాదాలు శ్రీధర్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. ఎందుకంటే రైతులకు మ్యాట్స్ అనేవి ఇప్పుడు చాలా మందికి అవసరమే, కాకపోతే రబ్బర్ మ్యాట్సా ఫోమ్ మ్యాట్సా ఏవి మంచిగా ఉంటాయి, ఏవి కరెక్ట్ మనకు ఎక్కువ రోజులు వస్తాయి అనేది వాళ్ళకు తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. విన్నారు కదా మన శ్రీధర్ గారు చెప్పిన వివరాలు. ఇది ఈ రోజు వీడియో, ధన్యవాదాలు.